యశస్విన్యై నమః. అత్యంత కీర్తిమంతురాలైనటువంటి లలితాదేవికి నమస్కారం. భగవంతుడు కీర్తిమంతుడు అని మనం చెప్పడం ఏమిటండి ప్రత్యేకంగా? తస్య నామ మహద్యశక అన్నారు వేదంలో. అందుకని ఆయన పేరే చాలు గొప్ప కీర్తి కలిగించడానికి అన్నారు. ఆ పేరు మనం స్మరిస్తూ ఉంటే చాలు, మనకే మంచి పేరు వస్తుంది. పేరులో అంత గొప్ప ఉంది, గొప్పతనం ఉంది. నేములో నేమున్నది అంటారు కానీ సరదాకి పేరులో చాలా విశేషం ఉంది. ఏమిటా విశేషం అంటే ఎవరికైనా లోకంలో మంచి పేరే పెడతారు, చెడ్డ పేరు ఎవరికి పెట్టారు. ఏవో కొన్ని పుట్టుకలో తేడాలను బట్టో, మొక్కుకోవడాన్ని బట్టో, నక్షత్రాలను బట్టో ఏదైనా కొంచెం విచిత్రమైన పేర్లో రకరకాల పేర్లో పెట్టినా దాని అంతరార్థం ఏమిటో, అసలు ఉద్దేశం ఏమిటో మనం అర్థం చేసుకుని ఆ ప్రకారం ప్రవర్తిస్తే చాలు. ఆవేశ కుమార్ అన్యాయి శర్మ అని ఎవడు పెట్టడు. ఆవేశం కావాలని, అన్యాయం జరగాలని, ఆక్రందనం చేయాలని ఆక్రోష్ రెడ్డి అని ఎవరో పెట్టరు. ఎందుకు పెడతారు? అవినాష్ రెడ్డి అని పెడతారు. అంటే వినాశం వద్దు, మంచిదే కదా. వినాశం వద్దు, అవినాష్ అని పేరుంటే ఏం చేయాలి? వినాశం లేనిది ఏది? మన శరీరం కాదు. ఆమె కుర్రాడికి ఆ పేరు పెట్టామండి, అతనికి నాశనం లేకుండా మనం పేరు పెట్టినా ఉపయోగం లేదమ్మా. అన్ని కౌమారం, యవ్వనం, జరా, అలాగే మృత్యు, ఖాయం. అవినాష్ రెడ్డి అనో అవినాష్ శర్మనో పేరు పెట్టుకుంటే ఏం చేయాలయ్యా? వెంటనే ఆ పెద్ద అయ్యాకైనా అవినాష్ అంటే అవినాశనమైన తత్వం ఏది? అది భగవతత్వం కదా, ఆత్మతత్వం కదా. మరి అది తెలియనప్పుడు నాకు ఈ అవినాష్ రెడ్డి అనే పేరు దేనికి అని అతను గ్రహించుకోవాలి. అదే పేరు సార్థకం చేసుకోవడం అంటే. ఏదో హరిశ్చంద్రరావును పెట్టారు, హరిశ్చంద్రుడు చేసినటువంటి త్యాగం ఏమిటి, అందుకే కదా నాకు ఈ పేరు పెట్టారు. మరి నేను కొంతైనా అందులో చేస్తున్నానా అని ఆలోచించుకోవాలి. అదే భగవంతుడినే కనుక నమ్ముకుంటే తస్య నామ మహద్యశః అన్నారు వేదంలోనే. అతని నామాన్ని మనసులో మనం స్మరిస్తూ ఉంటే అదే మనకి గొప్ప కీర్తిని కలిగిస్తుంది. ఆ పేరు గొప్ప కీర్తిమంతమైంది అంటే అర్థం ఏంటంటే భగవంతుడి పేరుని మించింది లేదు. అందుకే ఒక 20 ఏళ్ల క్రితం వరకు కూడా దేవుడి పేర్లు ఎక్కువ వినబడేవి సమాజాల్లో. ఇవాళ విచిత్రమైన పేర్లనే వినపడుతున్నాయి. అర్థం బర్థం లేని పేర్లనే పెడుతున్నారు, అర్థం ఉన్నా తెలియని పేర్లు పెడుతున్నారు. అందుకే మళ్ళీ మనం అలవాటు చేసుకోవాల్సింది ఏదో ఒక దేవుడు పేరు పిల్లలకు పెట్టాలి. దానికి ఏవో మనం కొంచెం అటు ఇటు జోడించుకున్నా పర్వాలేదు, కానీ దేవుడు పేరు పిల్లలకు పెట్టారు. ఇప్పుడు తాతగారి పేరు పెట్టండి, అమ్మమ్మగారి పేరు పెట్టండి, మామగారి పేరు పెట్టండి, అది ఎవరూ పాటించరు మాకు తెలుసు. ఎవరికీ వాళ్ళ మీద గౌరవాలు లేవు. పైగా అవేవో పాత పేర్లు ఉంటే అవన్నీ ఎందుకు పెట్టాలి అని అడుగుతారు. అసలు ముందు పెద్దవాళ్ళ పట్ల గౌరవం లేదు మనకు, మనం అంగీకరించి తెరాలి. ప్రతి వాళ్ళకి ఇంట్లో ఏంటంటే ముందు కోడలకి పట్టుదల ఏంటంటే మా అమ్మగారు పేరు పెడతానంటే ఒప్పుకోదు, మా అమ్మ పేరు ఎట్టమంటుంది అవసరం అయితే. వాళ్ళమ్మ వీళ్ళమ్మ దెబ్బలాడుకుంటారు ఇప్పుడు. అందుకని అవి ఏవీ వద్దు, ఈ గొడవలు ఎందుకు వచ్చింది. కానీ దేవుడు పేరు ఏదో ఒక దేవుడు, కనీసం మన సమీపంలో ఉన్న దేవుడు పేరు అంచేత ఆ భగవంతుడి పేరే అఖండమైన కీర్తి కలిగింది. ఎందుకని ఎక్కువ మందికి ఆ పేరు పెడతారు.